నమస్తే ఎస్ఎన్ బులెటిన్ కి స్వాగతం। నా పేరు యశ్వంత్। ఇక వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా తిరుపతిలో బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు। 11 లక్షల విలువగల 17 మోటార్ సైకిళ్లను తిరుపతి పరిసర ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్నారు। దొంగలించిన వారిని అరెస్ట్ చేశామని ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు। యువత గంజాయి బారిన పడుతున్నారని వీరి పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నారు। మరో కేసులో అక్రమంగా తరలిస్తున్న 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు। ఇకపై నగరంలో ప్రతి ఒక్కరూ తప్పక మాస్కులు ధరించాలని, లేకపోతే అటువంటి వారిపై అపరాధ రుసుము విధిస్తామన్నారు। ఈ ఆరుగురు ఎవరైతే ఉన్నారో సాకే దినేష్, వంశీ, కానాల పురుషోత్తం రెడ్డి, సాము చంద్ర, సభ వంశీ, పైని విక్రమ్, సో వీళ్ళల్లో వచ్చేసి 2 జువెనైల్స్ ఉన్నారండి। వీళ్ళు చాలా చాకచక్యంగా మంచి మంచి బైక్స్ కూడా వాటిని చూశారు మీరందరూ। దాదాపు 17 కేసులండి, వీటన్నింటిని కూడా రికవర్ చేయడం జరిగింది। అందులో ముఖ్య పాత్ర పోషించి వీటిని డిటెక్ట్ చేయడానికి బాగా కృషి చేసినటువంటి మా ఎస్వి యూనివర్సిటీ ఇన్స్పెక్టర్ రవీంద్ర, తర్వాత సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ నరసప్ప గారు అండ్ ఎస్బీ టీం అందరూ। నూజివీడు స్థానిక మున్సిపాలిటీలో నేడు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశానుసారం ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, లేకుంటే జరిమానా శిక్షలకు గురి కావాల్సి వస్తుందని నూజివీడు మండలం తహసీల్దార్ ఎం సురేష్ కుమార్ హెచ్చరిస్తున్నారు। కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో మున్సిపల్ కమిషనర్ నేపా వాసు బాబు, రెవెన్యూ మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి ప్రధాన రహదారులైన జంక్షన్ రోడ్డు, చిన్న గాంధీ బొమ్మ సెంటర్, బస్టాండ్ రోడ్డు, పెద్ద గాంధీ బొమ్మ సెంటర్, శ్రీనివాస సెంటర్ ప్రాంతాలలో పర్యటించారు। ఈ సందర్భంగా తహసీల్దార్ ఎం సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోందని, ప్రమాద గంటికలు మోగకముందే అప్రమత్తం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు। మాస్కులు తప్పనిసరిగా ధరించడం వలన కరోనా నుండి మనల్ని మనం రక్షించుకోగలమన్నారు। కృష్ణా జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అందరు కూడా బయటికి పబ్లిక్ ప్లేసెస్లో వచ్చినప్పుడు మాస్కులు ధరించాలి తప్పనిసరిగా అని ఆదేశాలు జారీ చేయడం జరిగింది। అది ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వేసుకోకుండా వస్తే 100 రూపాయలు ఫైన్ కలెక్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది। అలాగే ఈరోజు ఎంతవరకు అమలు అవుతుందని చెప్పేసి విజయవాడలోని ప్రధాన రహదారుల్లో మరి గమనించడం జరిగింది। ఎవరైతే మాస్కులు వేసుకోలేదో వారికి మాస్కులు ఇవ్వడము, కొంతమంది దగ్గర ఫైన్లు కట్టించడం జరిగింది। ఇంకా అందరి దగ్గర కూడా రేపటి నుంచి ఎవరైతే మాస్కులు వేసుకోలేదో మొదటిసారి వాళ్ళు కనబడితే 100 రూపాయల ఫైను, రెండోసారి మూడోసారి మనకు అలాగే తప్పిదం చేస్తే క్వారంటైన్ కూడా తరలించడం జరుగుతుందని మీడియా ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను। ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం మూలంగా వారు సురక్షితంగా ఉంటారు, మిగతా వాళ్ళు కూడా సురక్షితంగా ఉంటారు, సేఫ్గా ఉంటారు। సో మాస్క్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు ధరించాలి। ఇదే మనకున్న ఆయుధము। ఈ కరోనా వ్యాప్తిని మనము త్వరితగతిన ఈ వ్యాప్తి చెందకుండా ఆపగలిగేది ఓన్లీ మాస్క్ ఒక్కటే। కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు। ఈ దాడుల్లో 14 మంది పేకాట రాయులను అదుపులోకి తీసుకొని వారి నుండి 1,20,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు। గత కొంతకాలంగా పట్టణంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో పోలీసులు కన్నుగప్పి కొంతమంది 2 ముఠాలుగా ఏర్పడి పేకాట స్థావరాలు ఏర్పాటు చేశారు। రహస్యంగా పేకాట నిర్వహిస్తూ లక్షల రూపాయల చేతులు మారుస్తున్నారు। విషయం తెలుసుకున్న పోలీసులు అత్యంత చాకచక్యంగా పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు। ఈ దాడుల్లో కోవెలకుంట్ల సిఐ సుబ్బారావు, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు। సంతోష్ బాబు పార్థివదేహం సూర్యాపేట విద్యానగర్లోని ఆయన స్వగృహానికి చేరుకుంది। దీంతో ఒక్కసారిగా బంధువుల రోదనలు మిన్నంటాయి। సంతోష్ బాబు అమర్ రహే అంటూ బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు। సూర్యాపేటలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు। సంతోష్ బాబు భౌతిక కాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు। తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ టి అరవింద్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తదితరులు సంతోష్ బాబు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు। కాసేపట్లో కేసారంలోని వ్యవసాయ క్షేత్రంలో సైనిక లాంఛనాలతో సంతోష్ బాబు అంత్యక్రియలు జరుగుతున్నాయి। జోహర్ అమరవీరుల మీ త్యాగాలను వృధా కానివ్వం అంటూ తిరుపతిలోని కపిలతీర్థం వద్ద గల అమరవీరుల స్తూపం ముందు నివాళులు అర్పించారు. బీజేపీ నాయకులు నిన్నటి రోజున భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులు అర్పించి చైనా జాతీయ జెండాను తగలబెట్టారు. అనంతరం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చైనా భారత్ మీద కక్షగట్టి దాదాపు 20 మంది మన జవాన్లను దారుణంగా హింసించి చంపడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా చైనా ఉత్పత్తి చేసిన వస్తువులను భారతదేశంలో ప్రతి ఒక్కరూ వినియోగించకుండా నిషేధించాలని, ఈ సందర్భంగా అడుగులు వేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సామంచి శ్రీనివాస్ ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. దౌత్యపరంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం దౌత్యపరంగా వాణిజ్యపరంగా అన్ని రంగాల్లో ముందుందని చెప్పి ఒక ఈర్ష్యతో గత కొన్ని సంవత్సరాలుగా చైనా భారతదేశం మీద కక్ష కట్టడం జరిగింది. మొన్న జరిగినటువంటి సంఘటనలో దాదాపు 20 మంది జవాన్లని చైనా మన సరిహద్దుల దగ్గర అతి దారుణంగా హింసించి చంపడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు 130 కోట్ల మంది భారతీయులు దయచేసి ఈ చైనా వస్తువుల్ని మనం నిషేధించే దిశగా మనం అందరం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆర్థికంగా కేవలం మన మీద ఆధారపడినటువంటి దేశంలో చైనా మార్కెట్ కూడా ఒకటి కాబట్టి మనందరూ ఈరోజు శబదం తీసుకోవాలి. కాబట్టి చైనా వస్తువుని మనం వాడకాన్ని నిలిపివేద్దాం. అంతేకాకుండా వీరమరణం పొందినటువంటి సైనికుల మరణాన్ని వృధా కాకుండా గట్టి దెబ్బ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చైనాకి చూపించాలని చెప్పి కోట్ల మంది భారతీయులు ఆకాంక్షిస్తున్నారు. రాబో రోజుల్లో ఖచ్చితంగా పాకిస్తాన్కి పట్టిన గతే చైనా కూడా పడుతుందని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు సంతోష్ మన తెలంగాణ బిడ్డ తెలుగు బిడ్డ ఈరోజు వీరమరణం పొందారు కర్నల్ గారు. ఖచ్చితంగా అలాంటి వీర సైనికులకి వారసులుగా ఇంకా కొన్ని కోట్ల మంది సైనికులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ సైనికుల ప్రాణత్యాగాన్ని వృధా కానికుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. చైనా నీచ కుటిల బుద్ధికి అమరులైన భారత వీర జవాన్ల ఆత్మలకు శాంతి కలగాలని తిరుపతి నగర ప్రజలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. భారత్ జవాన్లపై చైనా దాడులను ఖండిస్తూ చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ చిత్రపటాలను దహనం చేశారు. అలాగే అమరవీరుల స్తూపం ఎదుట నివాళులు అర్పించారు. భారత జవాన్లకు అండగా దేశ ప్రజలు ఉన్నారని, ఒక్క పిలుపునిస్తే చైనా కనుమరుగైపోతుందని హెచ్చరించారు. అలాగే చైనా వస్తువులను భారతదేశంలో నిషేధించాలని డిమాండ్ చేస్తూ అన్నారావు సర్కిల్ నుంచి ప్రారంభం అయిన క్యాండిల్ ర్యాలీ కపిలతీర్థం రోడ్ అమర జవాన్ల స్తూపం వరకు కొనసాగింది. యావత్ హిందూ దేశం ప్రపంచమంతా దిగ్భ్రాంతి చెందిన రోజు నిన్నటి రోజు అత్యంత కిరాతకంగా ఎంతో కుటిల బుద్ధితో మన సైనికుల్ని 20 మందిని పైగా మట్టుపెట్టడం, అందులో కల్నల్ సంతోష్ బాబు మన ఆంధ్రుడవడం ఎంతో బాధాకరమైన విషయం. చైనాని మనం ఎంత ఓర్చుకుంటుంటే వాళ్ళంతగా మనల్ని కవ్విస్తున్నారు. భారతీయుల శక్తి ఒక్కసారి చైనాకు చూపించాలంటే చైనా నుంచి ప్రతి వస్తువును ప్రతి భారతీయుడు బహిష్కరించాలి, కొనడం మానేయాలి. వాళ్ళు ఆర్థికంగా బలపడుతున్నారంటే అందుకు భారతీయులుగా మనమే కారణం. ప్రతి వస్తువును మనం కొంటున్నాము కాబట్టి మనకు వస్తువు అవసరం ఉన్నా కానీ దాన్ని మనం వాడకుండా కొద్ది కంట్రోల్ చేసుకున్నామంటే భారతదేశం యొక్క శక్తి చైనాకే కాదు ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. భారతీయ వస్తువులను మనము వాడదాం, భారత శక్తిని సంపదను మనం పెంచుకుందాం. ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రేమికుడి నవంచనపై కర్నూలు జిల్లాలో ఓ యువతి న్యాయ పోరాటానికి దిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించిన తర్వాత ముఖం చాటేసి అన్యాయం చేసిన ఆ యువకుడి పట్ల తగిన చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు ధర్నాకు దిగింది. కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాపిరేవుల గ్రామానికి చెందిన యువతి బండి ఆత్మకూరు మండలం పరమటూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ రెహమాన్ ఇతరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రేమ పేరుతో మోసం చేసి ఇప్పుడు పెళ్లికి నిరాకరించడంతో ఆ యువతి న్యాయ పోరాటానికి సిద్ధమైంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె తనకు న్యాయం చేయాలని కోరుతోంది. కర్నూలు జిల్లాలో శ్రీశైలంలో పోలీసులు నాటుసారా స్థావరాలపై దాడికి దిగారు. శ్రీశైలం శివారు ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా నాటుసారా స్థావరాలను నిర్వహిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వాటిపై దాడులు చేసి బెల్లం ఊటాను ధ్వంసం చేశారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తగిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలంలోని కైలాస భూమి శ్మశానం నందు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు దాతలు సహకరించడంతో నూతన భవనంను నిర్మించడం జరిగింది. కైలాస అభివృద్ధి కమిటీ వారు తెలిపారు. అనంతరం కైలాస భూమి నందు శివుని విగ్రహంకు పాలాభిషేకం మరియు పూజా కార్యక్రమాలు జరిపారు. కైలాస అభివృద్ధి కమిటీ వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా దాతలు సహాయం చేశారు అని అన్నారు. ఇవి నాటి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్.